హుస్నాబాద్లో సంతశ్రీ సేవాలాల్ మహారాజ్ 280వ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన ఒడితల సతీష్. ఇంత గొప్ప ప్రోగ్రాం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గుర్తించి సంత సేవాలాల్ గారు చేసిన మంచి పని, బంజారా మిత్రులందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి అయితే కోరుకున్నారు. మరి వారు చేసిన త్యాగ ఫలితం కూడా గుర్తించి తప్పకుండా మనం సంత సేవాలాల్ మహారాజ్ జయంతి జరుపుకోవాలని చెప్పి ఈ యొక్క సూచన చేస్తారు. అదే కాకుండా ఇంకొక ఆలోచన కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రావడం జరిగింది. బంజారాలో ఎక్కడెక్కడ తండాలలో ఉంటారో ఆ తండాలన్నీ కూడా మొదటికెళ్ళి కూడా అభివృద్ధికి చాలా దూరంగానే నోచుకోలేదు. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే తప్పకుండా తండాలన్నీ కూడా గ్రామ పంచాయతీ చేస్తే డైరెక్ట్గా నేరుగా ఆ ఫండ్స్ ఆ గ్రామ పంచాయతీకి వస్తుంది. కాబట్టి మంచి అభివృద్ధి కార్యక్రమంలో కూడా ఉంటుందని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకోవడం జరిగింది. అందుకోసమే అప్నా గావ్ అప్నా రాజ్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. మరి దాని ప్రకారంగానే ఇవాళ చాలామంది ఇవాళ నేను చూస్తే ఇవాళ సంత సేవాలాల్ మహారాజ్ కార్యక్రమంలో కూడా ఎంతమంది సర్పంచ్లు వచ్చినా అంటే 10 మంది సర్పంచ్లు ఎస్టీ సర్పంచ్లు వచ్చిన కూడా మనకు ఇలా తెలియడం జరిగింది. అంటే 10 గ్రామ పంచాయతీ మనకు ఇప్పుడు మీకు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఇంత గొప్పగా అభివృద్ధి కార్యక్రమంలో కూడా ముందుకు సాగుతున్నాం మనం. ఇక పోతే ముదరికెళ్ళి కూడా మా బిల్లు నాయక్ మాకు ఆ గుట్ట మీద 266 సర్వే నెంబర్ ల్యాండ్ అది మొత్తం కొలిక్కి వచ్చింది. ఇక్కడ ఇబ్బంది లేదు. యాదవ్లతో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా ఇబ్బంది లేదు. వాళ్ళను వీళ్ళను కూర్చొని ఒకసారి కనుక మేము మెజర్మెంట్ చేసి వాళ్ళ భూమి వాళ్ళకు వీళ్ళ భూమి వీళ్ళకు అలా చేస్తే మొత్తం క్లియరెన్స్ అయిపోతుంది. అది ఈవెన్ కలెక్టరేట్ కూడా ఆ ఫైల్ పంపిస్తూ జరిగింది సార్. లాస్ట్ ఇయర్ మొత్తం వర్కౌట్ చేసి అది కూడా అయిపోతుంది. మళ్ళా వచ్చే సంవత్సరం మనం బిల్లు నాయక్ వల్ల వారి యొక్క ఆశీస్సుల వల్ల వారి యొక్క కోరిక ఏదైతే ఉన్నదో ఆ కోరిక నెరవేర్చడానికి సంత సేవాలాల్ మహారాజ్ మాకు అన్ని విధాలా సహకరించాలని చెప్పి కూడా నేను కోరుతున్నా. వచ్చే సంవత్సరం అక్కడే మనం చెప్పుకోమని కూడా మేము తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఒక కోరిక మొదటికెళ్ళి కూడా 2014 నేను గెలిచిన తర్వాత దసరా పండుగ వచ్చింది. దసరా పండుగ వచ్చినప్పుడు మా బంజారాలందరూ కూడా ఆ దసరా పండుగ మీద వచ్చి కొబ్బరికాయ కొట్టి అన్నని చెప్పాను. ఆ రోజు నేను రాలేకపోయాను ఎందుకంటే మా ఇంట్లో నవరాత్రులు జరుగుతాయి కాబట్టి ఆ రోజు తెరలేకపోయినా. కాకపోతే మా ఎంపీపీ గారిని అదేవిధంగా జిల్లా వైస్ రాజిరెడ్డి గారిని వారందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాం మీరు పోయి చేయండి అంటే అప్పుడు జిల్లాల గడ్డలో అప్పుడు ఉన్న 5 ఎకరాల స్థలం లోపల పోయి మీరు అందరూ కూడా కొబ్బరికాయ కొట్టిండు. మా ఇక్కడ సేవాలాల్ మహారాజును అదేవిధంగా మీరామాని గుడి కడతాము అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే గుడి లాంటిదే ఇంకోటి వచ్చింది కాబట్టి మరి అక్కడ అది మనం కేటాయించవలసి వస్తుంది. ఎందుకంటే ఇవాళ స్కూల్ అన్నా కానీ హై స్కూల్ అన్నా రెసిడెన్షియల్ స్కూల్ అన్నా కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే అది కూడా ఒక గుడి లాంటిదే. కాబట్టి ఆ గుడి లాంటిది అక్కడికి వచ్చింది. మనందరం కొబ్బరికాయ కొట్టింది కాబట్టి అది ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా అక్కడికి వచ్చింది. కాబట్టి దాని చుట్టుపక్కల ఎక్కడ కట్టాం కానీ మళ్ళా విజిటర్స్ రావడము డిస్టర్బెన్స్ ఉండడము ఇవన్నీ డిస్టర్బెన్స్ ఉంటాయి. కాబట్టి ఇంకొక జాగ్రత్త మంచిగా చూసుకొని ఒక ఎకరం జాగ్రత్త. ఎందుకు ఎకరం అంటున్నా అంటే మీరు కనబడేది ఇక్కడ కేవలం 56 తండాలకు సంబంధించిన గిరిజనులు మాత్రమే, కానీ మాకు కనబడేది చాలా మంది కనబడుతున్నాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసుకుంటే దాదాపు 13-14% ఇవాళ మనకు నాయకులు అందరూ కూడా ఉన్నారు. ఇవాళ బంజారా మిత్రులు కానీ సహోదరులు కానీ అందరూ ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఇక్కడ మేరమ్మ గుడి కడుతున్నాము అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ దాకా అందరు ఎంప్లాయీస్ ఉన్నారు. అందరు సహకరిస్తున్న నమ్మకం కూడా మాకు ఉన్నారు. తప్పకుండా బ్రహ్మాండంగా కట్టాలండి. నేను ఇక్కడ చూస్తే ఇది ఏందయ్యా అంటే సార్ మా హుస్నాబాద్లో కూడా హుస్నాబాద్ నియోజకవర్గంలో హుస్నాబాద్లో ఇంత మంచిగా మేము మేరేమావును మన సేవాలాల్ మహారాజ్ మేము ఇంత మంచిగా కట్టుకున్నామని చెప్పి అటువంటి పేరు మీరు తీసుకొచ్చుకోవాలని చెప్పి నా కోరిక ఉంది.